హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ కడ్ నేను మీ లోకనాథన్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ముందుకు వచ్చాను అదేంటంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క రివార్డ్ పాయింట్స్ని రెడీమ్ చేయడం ఎలా అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచర్ని కన్వర్ట్ చేసుకొని ఆ గిఫ్ట్ వాచర్ని ఫ్లిప్కార్ట్లో యాడ్ చేయడం ఎలా అనేది కూడా ఈరోజు వీడియోలో చూద్దాం వీడియో కంప్లీట్గా చూడండి స్క్రిప్ చేయొద్దు పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అప్పుడు మీకు డౌట్స్ ఏమి రాకుండా ఉంటాయి దీనికోసం ఎస్బీఐ కార్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి మీరు కొత్త యూజర్ అయితే సైన్ అప్ అవ్వండి లేకపోతే లాగిన్ అవ్వండి ఇక్కడ సైన్ అప్ చేసేటప్పుడు మీకు డివైజ్ని లింక్ చేసుకోవాలి డివైజ్ నేమ్తోని లింక్ డివైస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ కార్డ్ నెంబర్ ఇవ్వండి తర్వాత సీవీవి నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ జనరేట్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం సెట్ చేసుకున్న తర్వాత ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయితే ఈ రకంగా వస్తుంది ఇక్కడ మీ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి మీ క్రెడిట్ కార్డు బిల్ ఎప్పుడు జనరేట్ అయ్యింది ఎప్పుడు డ్యూ డేట్ ఉంది టోటల్ లిమిట్ ఎంత ఉంది మీరు ఎంత యూజ్ చేశారు తర్వాత మీ మినిమం స్టేట్మెంట్ ఎంత మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి ఎప్పుడు ఎంత జనరేట్ చేసేది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ నాకు పదివేలు పాయింట్స్ అయితే రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్నాయి దీన్ని కన్వర్ట్ చేద్దాం కింద రెడీ మన ఆప్షన్ ఉంది చూడండి దీన్ని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆప్షన్స్ వస్తున్నాయి ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ని సెట్ చేసుకుంటే మనకి ఆ రివార్డ్ పాయింట్స్ని కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ అని సెట్ చేసిన వెంటనే మనకి ఓచరు ఎంత తీసుకోవాలనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వాచర్ త్రీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అయితే మనం ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు అదే థౌజండ్ పాయింట్స్ అయితే మనకి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలి ఇలా మీరు ఫ్లిప్కార్ట్ వాచర్స్ కానీ అమెజాన్ వాచర్స్ కానీ రిడీమ్ చేసుకుంటే మంచిది లేకపోతే ఇక్కడ మనకి వేరే వేరే ప్రొడక్ట్స్ కూడా అమ్ముతుంటారు పాయింట్స్కి అక్కడ కొనుక్కుంటూ వేస్ట్ వాళ్ళు ఎంత పాయింట్స్ పెడితే అవే కొనాలి మనం ఇక్కడైతే మనం వాచర్ తీసుకుంటే ఈజీగా మనం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనకి నచ్చిన ప్రోడక్ట్ కానీ నచ్చిన రేటుకి మనం కొనుక్కోవచ్చు ఇక్కడ కింద చూడండి యాడ్ టు కడ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే మీకు కార్ట్లోకి యాడ్ అయిపోతుంది తర్వాత రిడీమ్ ఆప్షన్ వస్తుంది చూడండి ఇక్కడ మనం ప్రొసీడ్ మీరు క్లిక్ చేసుకొని చెక్అవుట్ క్లిక్ చేసుకుంటే మీకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ థౌజండ్ రూపీస్కి మనకి రావడం జరుగుతుంది ఇక్కడ రెండు టిక్ మార్కులు ఉంటాయి చూడండి ఈమెయిల్ ఐడి ఈ మొబైల్ నెంబర్ ఉంది చూడండి ఈ రెండు మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి మీకు మీ ఓచర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే కన్ఫర్మేషన్ పాపప్ అయితే వస్తుంది దీని మీద ఓకే చేయాలి ఇది ఫైవ్ డేస్లో మనకి వాచర్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది చూడండి టోటల్ పదివేలు పాయింట్స్ నా అకౌంట్లో ఉన్నాయి దాంట్లో ఆరు వేల ఎనిమిది వందల పాయింట్స్ వెయ్యి రూపాయలు వాచర్ అయితే వస్తుంది తర్వాత మూడు వేల నాలుగు వందల పాయింట్స్ ఇంకా ఉన్నాయి చూడండి ఈ మూడు వేల నాలుగు వందల పాయింట్లు కూడా ఒక ఐదు వందల వాచర్ అయితే నేను రిడీమ్ చేస్తాను ఇక్కడ రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ సేమ్ వస్తుంది ఇక్కడ మళ్ళీ ఫ్లిప్కార్ట్ మీద క్లిక్ చేసుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ టు కార్డ్ ఆప్షన్ తీసుకొని వెంటనే మనకి కార్ట్లోకి యాడ్ అయిపోతుంది నెక్స్ట్ ఈ టు కార్డ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత వెంటనే కార్ట్లోకి వచ్చిన తర్వాత అవుట్ చేసుకోవాలి చెక్అవుట్ చేసిన వెంటనే మనకి సేమ్ మళ్ళీ వస్తుంది రెండు పాప క్లిక్ చేసుకొని ఆర్డర్ మీద క్లిక్ చేసుకుంటే ఈ మళ్ళీ సేమ్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది దీనికి కూడా ఓకే చేసుకున్న వెంటనే మనకి ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఈ ఇరవై పాయింట్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేది ముప్పై నాలుగు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూడవచ్చు సమ్మరీలో రెండు వాచర్లు మనం రెడీ చేసుకున్నట్టు ఇక్కడ సమ్మరీలో మనకి వస్తుంది ఈ రెండు వాచర్లు మనకి జనరల్ గా ఫైవ్ డేస్ పడుతుంది అంటారు కానీ మనకి నెక్స్ట్ డేనే ఆల్మోస్ట్ నెక్స్ట్ కి మనకి ఈ వాచర్ అయితే మనకి ఈ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది వాచర్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి నాకు రెండు వాచర్లు అయితే నెక్స్ట్ డేనే రావడం జరిగింది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మ్యాక్సిమం వచ్చేస్తుంది ఈ వాచర్స్ ఇక్కడ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు వాచర్లు వచ్చాయి ఒకే ఒక్క టైంలోనే ఈ వాచర్స్ యొక్క వ్యాలిడిటీ మాత్రం వన్ ఇయర్ వరకు ఉంటుంది ఈ వన్ ఇయర్లో మీరు ఈ వాచర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ వాచర్స్ మీకు ఫ్లిప్కార్ట్లో మీకు ఫ్లిప్కార్ట్ అకౌంట్లోకి యాడ్ చేసుకుంటే మీకు అక్కడ సేఫ్గా ఉంటాయి అక్కడ మీరు ఏదైనా కొనుక్కోవచ్చు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఈ వాచర్స్ని యాడ్ చేయడం ఎలా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ప్రాసెస్ ఏంటనేది ఫస్ట్ ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి యాప్లో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అకౌంట్ మై అకౌంట్ ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ కింద చూడండి ఆప్షన్స్ ఇక్కడ మై కార్డ్స్ అండ్ వ్యాలిడ్ ఆప్షన్ చూడండి ఇక్కడ అక్కడ మై డీటెయిల్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫస్ట్ గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కార్డ్ నెంబరు ప్లస్ పిన్ రెండు వచ్చాయి కదా మనకి ఈ రెండు ఎంటర్ చేయాలి ఇక్కడ ఇలా యాడ్ అయిన గిఫ్ట్ కార్డ్తో మీరు ఫ్లిప్కార్ట్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు హ్యాపీగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం తెలుగులో తీసుకురావడం జరుగుతుంది మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్